కరణ్ జోహర్ గారికి స్పీచ్లన్నీ కూడాను, మిగిలిన ఎమోషన్స్ అన్నీ ఆయనకు అర్థమైపోతున్నాయి. ఇక ఇంద్రుడి సభ మనం ఎవరూ చూడలేదు, కానీ ఇంద్రుడి సభ చాలా కలర్ఫుల్గా ఉంటుంది, మా రాఘవేంద్రరావు గారి సినిమాలాగా. రక్తి భక్తి రెండూ సమపాళ్లల్లో చూపించగలిగినటువంటి దర్శకేంద్రులు, ద వన్ అండ్ ఓన్లీ కే రాఘవేంద్రరావు గారు ఈ చిత్రం సమర్పకులు, వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఇండస్ట్రీకి మంచి సినిమాలని మంచి శిష్యులని అందించినటువంటి దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారికి సాదర ప్రణామములు. సుమా, నాకు తెలుసు సార్ మీరు నన్ను ఇలా పిలుస్తారని. నాకు తెలిసిన మూడు మొక్కలు చెప్పండి సార్. దారిలో వస్తున్నప్పుడు మీడియా పాయింట్లను పెట్టారు, తెలిసిన మూడు ముక్కలు అక్కడ మాట్లాడేశాను. సేమ్ టీవీలో వస్తుంది, ఇంతకన్నా నేను మాట్లాడలేను. నువ్వేమన్నా చెబితే అందరికీ నమస్కారం. ఫ్యాన్స్ అందరికీ ఒక శుభవార్త, March 29 ఉగాది, కొత్త సంవత్సరం, దాన్ని హేవరంబి నామ సంవత్సరం అంటారు. అసలైన ఉగాది April 28, దాన్ని బాహుబలి నామ సంవత్సరం అంటారు. సుమా, చిన్న హెల్ప్ చేస్తావు? పెద్ద హెల్ప్ చేస్తాను సార్. ఎందుకంటే కొంతమంది పేరు చెప్పి కొంతమంది పేరు చెప్పలేకపోతే బాగుండదు. ఇందులో అందరూ గొప్పగా యాక్ట్ చేశారు, గొప్పగా తీశారు. పైగా నాకు అర్థం కానిది ఒకటే, ఆ VFX అంటే ఏంటో, గ్రాఫిక్ అంటే ఏంటో తెలియదు. పిక్సెల్స్ అంటే నీకు తెలిసినట్టు యాక్ట్ చేసావు. కానీ జీవితం ఎప్పుడైనా అది కాదు, నువ్వు రా, ఎవరినైనా మర్చిపోతే గుర్తుచేయి. ఓకే సార్. నేను అనుకున్నా కొన్ని చెప్తాను, కొన్ని మర్చిపోతే దయచేసి క్షమించండి. ఈ బాహుబలి ఎంత గొప్ప చిత్రం అవడానికి కారణం ప్రొడ్యూసర్స్ ధైర్యం అని చెప్పనా, రాజమౌళి ఇమాజినేషను కీరవాణి మ్యూజిక్ అని చెప్పనా, విజయన్ ప్రసాద్ కథ అని చెప్పనా, సెంధిల్ డైరెక్షన్ అని చెప్పనా, ప్రభాస్ రాణా మధ్య జరిగిన యుద్ధం అని చెప్పనా, కట్టప్ప ఎందుకు చంపాడో అనే విషయం గురించి చెప్పనా, చెయ్యలేకపోయిన నాజర్ గారు అద్భుతంగా యాక్ట్ చేశారని చెప్పనా, ఆర్ట్ డైరెక్టర్ గురించి చెప్పనా, అవి వదిలేద్దాం మనకెందుకు, అందరూ చెప్పారు, వాళ్ళు బ్రహ్మాండం చేశారు. నాకు మట్టుకు శివగామలు ఇక్కడ ముగ్గురు ఉన్నారు, అసలు శివగామి రమ్యకృష్ణ, వల్లి రమ, ఈ ముగ్గురు లేకపోతే బాహుబలికి అంత సపోర్ట్ ఉండేది కాదు. ప్రభాస్ ఎప్పుడు చెబుతూ ఉంటాడు, ఏమండి బాబాయ్ ఏంటే నీ ఓపిక, 4 ఏళ్ళ నుంచి ఒకళ్ళని ఎట్ట చూస్తానంటే, అమ్మో రమాను వల్లి లేకపోతే ఇంత ఈజీగా చేసేవాడిని కదండి, చాలా ఏం కావాలో తృప్తిగా. రాజులకు కావాల్సిన భోజనం కదా, అద్భుతమైన భోజనం కావాలి. భోజనం ఎంత బాగా పెడతారో అంత బాగా చూసుకుంటారు. ఇలా ఎప్పుడైనా రాజమౌళి సెట్టు రండి అనేవాళ్ళు నాకు, ఎందుకంటే మనం ఇల్లు ఏం చేస్తాం, అద్భుతంగా తీస్తున్నారు. ఏ వెళితే ఎక్కడ కట్టప్ప ఎందుకు చంపాడో తెలుస్తుందని భయంతో వెళ్ళలేదు. నేను కూడా ఇప్పుడు కట్టప్ప ఎందుకు చంపాడా అని సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాను, అందుకనే వెళ్ళలేదు. కానీ రాజమౌళి నెక్స్ట్ టైం బాహుబలి 3 తీస్తే అందులో
ఒక షాట్ అయినా నాకు తీసే అవకాశం ఇవి. తర్వాత ప్రభాస్ నేను రానా, ఇందా నాన్నకి రెండు ప్రశ్నలు వేసావు నువ్వు, నువ్వు బాహుబలి అయితే ఏంటి, ఎవరెవరు ఆర్టిస్టులని. నేను తీసిన పిక్చర్స్లో అడవిరాముడు, బొబ్బుడి బ్రహ్మాన్న, దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అడవిరాముడిలో కుషు ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. అది ఇప్పుడు తీస్తే ఏమని రాపిస్తాను తెలుసా పాటకి? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి చెరగని మహా బాహుబలులు అవుతారు అని. అదే బొబ్బులి బ్రహ్మాన్న ఇప్పుడు తీస్తే మా అన్న తమ్ముడు అనుకుంటాం, బొబ్బులి బాహుబలి అని పెడతాం. తర్వాత మీ అందరూ తెలియని సీక్రెట్ ఒకటి ఉంది, అందరూ నన్ను ఏమడుగుతారంటే, కానీ మీరు పద్మశ్రీ పద్మభూషణం ఏదో వచ్చిందా అని అడుగుతారు. నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపిస్తుంది దానికి. ఈ సభాముఖంగా నువ్వేమైనా రికమెండ్ చేసి అది ఇచ్చినా నేను ఒప్పుకోను, బాహుబలి అని బిరుదు నాకు ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆల్ ది బెస్ట్ బాహుబలి. ప్రభాస్ మీ నాన్నగారు నాకు అత్యంత అంటే మోర్ దాన్ మై బ్రదర్, అత్యంత ఆప్తుడు, అత్యంత సన్నిహితుడు, ఒక కుటుంబంలో మనిషి. మీ నాన్నగారు ఎక్కడున్నా కూడా నీ విజయాన్ని చూసి ఇక్కడే అక్కడ ఉండుంటారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫైనల్గా సుమా, ఇందాక కృష్ణనాథ్ గారు వస్తున్నప్పుడు అంటే ప్రభాస్ వచ్చి పైకి తీసుకొచ్చాడు కదా, నన్ను పైకి తీసుకొచ్చినప్పుడు అనుష్కని తమన్నా తీసుకురమని చెప్పొచ్చు కదా? అనుష్క టైంకి లేదు సార్, యా తమన్నా కుడ్ హావ్ బట్ షీ వాస్ బిజీ టాకింగ్ టు బల్లాల దేవుడు. నెక్స్ట్ టైం ఇట్లా తప్పు చేయకు. అలాగే సార్. ఆల్ ది బెస్ట్ బాహుబలి, ఎవరైనా మర్చిపోతే క్షమించండి. నేను దింపుతాను సార్ మిమ్మల్ని. రాజీవ్ కోపం వస్తుంది సార్. వన్ ఫైనల్ క్వశ్చన్, ఇందులో మీ శిష్యుడు రాజమౌళి గారు ఏదైనా ఒక సాంగ్లో మీ ట్రేడ్ మార్క్ ఫ్రూట్స్ ఏమైనా వాడారా? ఇప్పుడు రాజమౌళి బాహుబలి, నేనే రాజమౌళి సినిమాలో ఒక షాట్ అని తీస్తాను అడుగుతుంటే శిష్యుడు అంటావేంటి? అది దాటిపోయాడు. ఏ బట్ రాజమౌళి, నీకు కీరవాణి సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు, మా అందరి సపోర్ట్ ఉన్నంత వరకు ఇట్లాగే బెస్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. అనుష్క గారు అన్నారు కదా, మాట వరుసకైనా అక్కడ వరకు రావచ్చుగా మీరు ఒకసారి. అది పిక్చర్ కంప్లీట్.